ఇక వాక్సినేషన్ విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కారు వాస్తవాలను దాచిపెడుతోంది. వాక్సిన్ వేశాక కనీసం పారాసెటమాల్ టాబ్లెట్లు కూడా ఇచ్చే పరిస్థితులు కనిపించడలేదు. చిలకలూరుపేటలో ఏర్పాటు చేసిన ఓ వాక్సినేషన్ సెంటర్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం వాక్సిన్ వేసుకున్న వారికి జ్వరం మాత్రలు కూడా ఇవ్వడం లేదని ఓ వ్యక్తి వాపోయాడు. రజక కాలనీ సెంటర్లో ఏర్పాట్లు సరిగా లేవని చెప్పాడు. కొన్ని చోట్ల వాక్సిన్లు అమ్మేసుకుంటున్నారని, దీనిపై దర్యాప్తు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశాడు. చిలకలూరుపేటలో వ్యాక్సినేషన్ జరిగే వ్యాక్సినేషన్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవని చెప్పి జనం బాధపడుతున్నారు. అలాగే అధికారులకి స్థానికులు ఫిర్యాదు కూడా చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతుంది. దీనిపై కూడా ఇప్పటికే ప్రజలు పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు చిలకలూరుపేటలోని రజక కాలనీలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా లేవంటూ కూడా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతను ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒక అర్ధగంట పాటు అక్కడే వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఆ తర్వాత అతనికి ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చే సింటమ్స్ వస్తాయి కాబట్టి వారికి జ్వరం, ఒళ్ళు నొప్పులు సంబంధించిన టాబ్లెట్లు కూడా అందించాల్సిన ప్రక్రియ అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉంది. కానీ చిలకలూరుపేటలో జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా ఎక్కడా ఇలాంటి టాబ్లెట్లు అందించే కార్యక్రమం లేదు. వ్యాక్సిన్ కూడా అస్తవ్యస్తంగా సాగుతుందంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. వ్యాక్సిన్ వేసే ముందు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేస్తామంటూ కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. కానీ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆఫ్లైన్ లో కూడా ఎవరికి నచ్చిన వారికి, ఎవరికి రికమెండేషన్ ఉన్న వారికి ఆఫ్లైన్ లో కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆన్లైన్ చేస్తున్న వారిని ముందస్తు కాకుండా వారికి రికమెండేషన్ ఉన్న వారికి, తమకు నచ్చిన వారికి ఆఫ్లైన్ లో పంపిస్తున్నారంటూ కూడా రావు రమేష్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆన్లైన్ లో ముందు రిజిస్టర్ చేసుకొని వాళ్ళ సెల్కు మెసేజ్ వచ్చిన తర్వాత వారు ఆ వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి వ్యాక్సిన్ వేయించేసుకోవాల్సి ఉండగా ఆన్లైన్ చేపించుకోకపోయినా సరే అక్కడ పనిచేసే సిబ్బంది కానీ అక్కడ ఉన్న వారు కానీ తనకు తెలిసిన వారో లేకపోతే ఫలానా వ్యక్తి ప్రజాప్రతినిధి రికమెండేషన్ చేసిన వారికి వెళ్తే వారిని ఆన్లైన్ కూడా లేకుండా ముందు ఆఫ్లైన్ గా వేసి తర్వాత వారి ఆధార్ నెంబర్ని ఆన్లైన్ చేసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇక వ్యాక్సిన్ వేసిన తర్వాత అర్ధగంట పాటు ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ లో ఉంచి ఆ తర్వాత మాత్రమే వాళ్ళు పంపించాలి. కానీ ఈ అబ్జర్వేషన్ లో ఉంచి వారికి ఆ తర్వాత జ్వరం, ఒళ్ళు నొప్పులు వచ్చే సింటమ్స్ ఉన్న టాబ్లెట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. అయితే ఆ వ్యాక్సినేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియకుండా రేపు ఈ రోజు వ్యాక్సిన్ ఆగిపోతుంటే ఈ రోజు తెల్లవారుజామున మీడియాకి సమాచారం ఇచ్చి ఈ రోజు నుంచి ఈ రోజు వ్యాక్సిన్ వేయటం లేదంటూ కూడా సడన్ గా మెసేజ్లు ఇస్తున్నారు. ముందు రోజు ప్రజలకు అవగాహన కలిగించేందుకు కూడా ఎక్కడ పత్రికా ప్రకటన కానీ ఒక సమాచారం కానీ లేకుండా ఎప్పటికప్పుడు సడన్ గా వ్యాక్సినేషన్ ఈ రోజు రద్దు చేయబడిందంటూ కూడా సడన్ గా మెసేజ్లు ఇస్తున్న నేపథ్యంలో కూడా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు ప్రజలు వచ్చి వెనుదిరిగిపోవాల్సిన పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో ఉంది. విజయ చంద్రిక, రైట్ సాంశీరో, థ్యాంక్ యూ. జడ్జి రామకృష్ణ